అక్కడ ఉంటున్నారు బిడ్డ, అక్కడ ఉంటున్నారు. ఈరోజు మంత్రి గారి మీద జరిగినటువంటి అవాంఛనీయ సంఘటనకు చాలా బాధపడుతూ ఉన్నాం. ఈరోజు వాస్తవానికి మంత్రి గారి ఇంట్లో కార్యక్రమం జరుగుతూ ఉంది. వారి తల్లిగారి యొక్క దశమి కర్మ జరుగుతూ ఉన్నటువంటి సమయంలో వాస్తవానికి పరామర్శించడానికి రావడం జరిగింది. ఈరోజు అనుకోకుండా జరిగినటువంటి సంఘటన, మరి ఇప్పటికే ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతన్ని విచారించడం కూడా జరుగుతూ ఉంది అన్ని కోణాలలో ఉండి కూడా. మరి గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా ఎవరైనా కానీ నిష్పక్షపాతంగా విచారణ జరగడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఎవరైనా ఏదైనా నేరం చేసినప్పుడు
ఎక్కడా కూడా ఎటువంటి ఒత్తిడిలు ఉండవు నేర విచారణ ప్రక్రియలో అని తెలియజేశారు. మరి ఆ క్రమంలోనే మన ఎస్పీ గారు కానివ్వండి, డిఐజీ గారు రావడం, డీజీపీ గారు రావడం అని విచారణ ఏం జరుగుతుందన్నది తెలుసుకోవడం జరుగుతూ ఉంది. మరి అంతేకాకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి పాలనలో సంక్షేమం అన్ని విధాలుగా ముందుకు వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి, దాదాపు 70 కోట్ల పైచిలకు ఈరోజు సంక్షేమం ద్వారా మరి అన్ని వర్గాల ప్రజలకు అందజేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. ఈరోజు రాష్ట్రంలో ఏ విధమైనటువంటి ఇష్యూస్ లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రజలందరూ సంతృప్తిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంక్షేమాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ప్రపంచమంతా కూడా, ప్రపంచ దేశాలు మొత్తం కూడా కోవిడ్ బారిన పడి ఆర్థికంగా అతలాకుతలమైనటువంటి పరిస్థితుల్లో కూడా గత ప్రభుత్వం చేసినటువంటి ఏవైతే ఆరోగ్యశ్రీ బకాయిలు కానివ్వండి, ఫీజు డిఫరెన్స్ బకాయిలు కానీ ఇవన్నీ తీర్చుకుంటూ ఆర్థిక వ్యవస్థని ఒక గాడిలో పెడుతూ మరి ఏదైతే ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటికన్నిటికీ కట్టుబడి దాదాపు 90% పైచిలకు హామీలు నెరవేర్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతూ ఉంది. మరి అనుకోకుండా ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరంగా ఉంది. ఎవరైతే ఈ సంఘటనకు పాల్పడ్డారో వాళ్ళ మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా విచారణ అన్నది పూర్తి కాలేదు. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత మరి రేపు దానికి సంబంధించినటువంటి వివరాలు డిపార్ట్మెంట్ వారు తెలియజేస్తారని కూడా తెలియజేస్తారు. మా మంత్రి గారు నిత్యం ప్రజల్లో ఉంటారండి. మాకంటూ ప్రత్యేకమైనటువంటి శత్రువులు ఉన్నారని మేము భావించట్లేదు. ఎందుకంటే మేము ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడే నిత్యం ప్రజల్లో మమేకమై తిరుగుతూ ఉన్నటువంటి మంత్రుల్లో పెర్ని నాని గారు కూడా ఒకళ్ళు. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం ఆయన బండి మీద కూడా వెళ్ళిపోయి ఎక్కడన్నా ఎవరిని కావాలంటే ఆ ఇంట్లో కూర్చుని ఆ కుటుంబంలో ఒక వ్యక్తిలాగా మసలేటటువంటి వ్యక్తి. మరి కాబట్టి మాకు ఇలాంటి సంఘటన ఎదురవుతాయని చెప్పేసి మేము ఇప్పుడు కూడా భావించలేదు. మరి ఎవరైతే ఇప్పుడైతే ఉన్నటువంటి వ్యక్తి ఈ సంఘటనకు పాల్పడ్డాడో అతనికి ఒక టీడీపీ సానుభూతిపరుడని, అక్కడ బూత్ ఏజెంట్ అని కూడా కొన్ని విషయాలు తెలియవస్తూ ఉన్నాయి. మరి అవన్నీ కూడా పూర్తిగా విచారించిన తర్వాత అసలు కారణాలు ఏమున్నాయి, ఎందుకు అతని చర్యకు పూనుకున్నాడు అన్నది కూడా విచారించాల్సినటువంటి సమయం. వ్యక్తిగతంగా వీళ్ళందరూ మాకు భద్రత కల్పిస్తూ ఉన్నారు, కానీ సామాన్య ప్రజలు కూడా చేరువుగా రాగలిగేటువంటి స్వేచ్ఛ ఈరోజు ప్రజానాయకులుగా మేము కలిగిస్తూ ఉన్నాం. వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇప్పుడు చాలామంది అవసరార్థం వస్తూ ఉంటారు ప్రజానాయకులను కలుసుకోవడం కోసం. మరి అలాంటి వచ్చేవాళ్ళు ఏం చేస్తారుకి వస్తున్నారు అన్నది మనం ఊహించలేము కదండి. కాబట్టి ఇది అనుకోకుండా జరిగినటువంటి సంఘటన. దేవుని దయవలన మంత్రి గారు ఏమీ కాకుండా బయటపడ్డం అన్నది చాలా సంతోషదాయకం. ఎవరైతే పూర్తిగా మాకు భద్రత కల్పించినప్పటికీ కూడా మరి అన్ని వర్గాల ప్రజలు మమ్మల్ని కలుసుకోవడానికి వచ్చినప్పుడు ఎవరు ఏ ఉద్దేశంతో వస్తున్నారు అన్నది మాకు ప్రతి ఒక్క వ్యక్తిని కూడా పట్టి చూడడానికి ఉండేటువంటి పరిస్థితులు కాదు. ఎందుకంటే ఈరోజు చాలా పెద్ద కార్యక్రమం జరుగుతుంది, బంధువులు అలాగే కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి. మరి అంత ఒత్తిడిలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనకు దీన్ని ఎవరు కూడా బాధ్యతగా స్వీకరించాల్సినటువంటి అవసరం అయితే లేదని భావిస్తూ ఉన్నాను.